పనసకాయ చికెన్ కూర తయారు చేయడానికి ముందుగా పచ్చి పనసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. తర్వాత పనసకాయ ముక్కలు, పసుపు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో చికెన్ ముక్కలు కూడా వేసుకుని కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో టమాటా ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి మరికొద్దిసేపు ఉడికించి కొంచెం దగ్గరగా అయ్యే వరకు, కొంచెం దగ్గరగా అయిన తర్వాత వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పనసకాయ చికెన్ కూర.